हेलो फ्रेंड्स, वेलकम बैक टू कृष्णास ट्यूटोरियल्स। आर्टिकल 44। ये आर्टिकल 44 ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन अने यूनिफॉर्म सिविल कोड फॉर सिटिजन्स डील इतना चला इंपॉर्टेंट आर्टिकल रिगार्डिंग लॉ सेट। विच आर्टिकल ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन डील्स विद द यूनिफॉर्म सिविल कोड अड़ता। सो द आंसर इज आर्टिकल 44। ఈ ఆర్టికల్ 44 ఏం చెప్తుందంటే, ద స్టేట్ షాల్ ఎండివర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ థ్రూఅవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా। మన ఇండియాలో డిఫరెంట్ లాస్ గవర్నింగ్ రైట్స్ రిలేటింగ్ టు ప్రాపర్టీ, పర్సనల్ మ్యాటర్స్ లైక్ మ్యారేజ్, డైవర్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ అడాప్షన్ అండ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, ఈ అంటే హిందూస్కి సంబంధించి హిందూస్ పర్సనల్ లాస్ ఉన్నాయి, అలాగే ముస్లింస్కి సంబంధించి ముస్లింస్ పర్సనల్ లాస్ ఉన్నాయి, అలాగే క్రిస్టియన్స్కి సంబంధించి స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్, ఇలా చాలా ఉన్నాయి మన ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్కి సంబంధించి డిఫరెంట్ పర్సనల్ లాస్ ఉన్నాయి। ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చెప్తుందంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే, యూనిఫామ్ సివిల్ కోడ్ మీన్స్ యూనిఫైయింగ్ ఆల్ ది పర్సనల్ లాస్ ఆఫ్ హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్స్, బుద్ధిస్ట్ అండ్ సిక్స్ టు హ్యావ్ వన్ సెట్ ఆఫ్ సెక్యులర్ లాస్ దట్ విల్ అప్లై to all citizens of India, irrespective of their caste and community। ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే, ఒకటే సివిల్ కోడ్ ఫర్ ఆల్ కేటగిరీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ గురించి అని ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అది। సో స్టేట్ అనేది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఫర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా తీసుకురావాలని ఈ ఆర్టికల్ 44 చెప్తుంది। అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 45, ప్రొవిజన్స్ ఫర్ ఎయిర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్। ద స్టేట్ షాల్ ఎండివర్ టు ప్రొవైడ్ ఎయిర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ ది కంప్లీట్ ది ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్, బిలో ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ చిల్డ్రన్కి చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉందని ఈ ఆర్టికల్ 45 చెప్తుంది। అండ్ 46 అనేది ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్, ద స్టేట్ షాల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇన్ పర్టికులర్ ఆఫ్ ది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షాల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ అండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్। ఈ ఆర్టికల్ 46 అనేది ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తుంది। స్టేట్ అనేది విత్ స్పెషల్ కేర్ ఈ ప్రమోట్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ అని, అలాగే ఈ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, అలాగే వేరే ఇంకేమన్నా అదర్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి సోషల్ ఇంజస్టిస్ జరగకుండా, వారిని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, అంటే వారి పట్ల వివక్ష చూపకుండా చూడాలని ఈ ఆర్టికల్ 46 చెప్తుంది। ఆర్టికల్ 47 ఇది కూడా చాలా ఇంపార్టెంట్, డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్. లాస్ట్లో ఎలా అడుగుతారంటే, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రేజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ప్రమోట్ పబ్లిక్ హెల్త్ అని అడుగుతారు. సో ద స్టేట్ షాల్ రిగార్డ్ ద రేజింగ్ ఆఫ్ level of nutrition and the standard of living of its people and the improvement of public health as among its primary duties and in particular, and the state shall endeavor to bring about prohibition of conception except for medical purpose of intoxication or drinks or and of drugs which are injurious to health. State anedi people yokka welfare kosam, పీపుల్ యొక్క హెల్త్ గురించి, అలాగే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి ఈ ఆర్టికల్ 47 చెప్తుంది। అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 48, ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీ, ద స్టేట్ షాల్ ఎండివర్ టు ఆర్గనైజ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ అండ్ హస్బెండరీ ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్ అండ్ షాల్ ఇన్ పర్టికులర్ టేక్ స్టెప్స్ ఫర్ ప్రిజర్వింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద బ్రీడ్స్ అండ్ ప్రొహిబిటింగ్ ద స్లాటర్ ఆఫ్ కౌస్, క్లేవ్స్ అండ్ అదర్ మిల్క్ అండ్ డ్రాట్ క్యాటిల్. ఈ ఆర్టికల్ 48 అనేది ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ గురించి చెప్తుంది। స్టేట్ అనేది ఈ
మన పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం, అలాగే స్టేట్ యొక్క కంట్రీ యొక్క వెల్ఫేర్ కోసం ఈ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీని ఆన్ మోడర్న్ అండ్ సైంటిఫిక్ క్లైంట్స్లో, అంటే పీపుల్కి ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండరీలో స్టేట్ అనేది వాటి పాలసీ ద్వారా కొత్త కొత్త సైంటిఫిక్ సైంటిఫిక్ క్లైంట్స్లో సైంటిఫిక్ పద్ధతుల్లో అలాగే మోడర్న్ టెక్నాలజీస్ని వాడి ఈ అనిమల్ హస్బెండరీని అండ్ అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయాలని ఈ ఆర్టికల్ 48 చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 48, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ద స్టేట్ షాల్ ఎండివర్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ టు సేఫ్ గార్డ్ ది ఫారెస్ట్ అండ్ ది వైల్డ్ లైఫ్ ఆఫ్ ది కంట్రీ. ఈ ఆర్టికల్ 48A అనేది ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి డీల్ చేస్తుంది. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని. అండ్ ఆర్టికల్ 49, ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇట్ షాల్ బి ద అబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ మాన్యుమెంట్ ఆర్ ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఆర్ హిస్టారిక్ ఇంట్రెస్ట్ డిక్లేర్డ్ బై ఆర్ అండర్ లా మేడ్ బై పార్లమెంట్ టు బి నేషనల్ ఇంపార్టెన్స్ ఫర్ స్పాయిలేషన్ డిస్ఫిగర్మెంట్ డిస్ట్రక్షన్ రిమూవల్ డిస్పోజల్ ఆర్ ఎక్స్పోర్ట్ యాజ్ ద కేస్ మే బి. ఈ ఆర్టికల్ 49 అనేది ఏం చెప్తుందంటే స్టేట్ హ్యాస్ ఏ స్టేట్ అనేది మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్, అంటే మన పురాతన వస్తువులు అలాగే పురాతన ప్లేసెస్ అనేవి మన కల్చర్ని హెరిటేజ్ని ఏదైతే చెప్తాయో అలాంటి పురాతనమైన ప్లేసెస్ని కల్చర్ గురించి చెప్తాయో అలాంటి ప్లేసెస్ మాన్యుమెంట్స్ లైక్ తాజ్ మహల్ లైక్ అలాగ వాటిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాన్యుమెంట్స్ లైక్ వాటిని ప్రొటెక్ట్ చేసే బాధ్యత స్టేట్ మీద ఉంటుందని ఈ ఆర్టికల్ 49 చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 50, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ద స్టేట్ షాల్ టేక్ స్టెప్స్ టు సెపరేట్ ది జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ది స్టేట్. ఈ ఆర్టికల్ 50 ఏం చెప్తుందంటే జ్యుడిషియరీ అనేది ఎగ్జిక్యూటివ్ నుంచి సపరేట్గా ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి అని ఈ ఆర్టికల్ 50 అనేది చెప్తుంది. స్టేట్ అనేది జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్గా అండ్ ఇండిపెండెంట్గా వర్క్ చేయడానికి స్టేట్ అనేది అవకాశం కల్పించాలని ఈ ఆర్టికల్ 50 చెప్తుంది. ద స్టేట్ షాల్ టేక్ స్టెప్స్ టు సపరేట్ ద జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ది స్టేట్. అండ్ ఈ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని అడుగుతారో ఆన్సర్ ఇస్ ఆర్టికల్ 50 అని. సో ఆర్టికల్ 51, ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ ద స్టేట్ షాల్ ఎండివర్ టు, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఫండమెంటల్స్ ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ కంట్రీ అని. సో స్టేట్ అనేది దాని పాలసీ మేకింగ్లో ఎలా ఉండాలంటే ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ పరంగా కూడా మన కంట్రీ అనేది ఇంటర్నేషనల్ పీస్ని కోరుకోవడంతో పాటుగా ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. మన స్టేట్ అనేది ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీని ఎంకరేజ్ చేస్తూ పాటు మెయింటైన్ జస్ట్ అండ్ హార్నబుల్ రిలేషన్షిప్ విత్ నేషన్స్. మన కంట్రీ ఇండియా అనేది వేరే నేషన్స్ అదర్ కంట్రీస్తో మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలని చెప్తుంది. అలాగే ఫోస్టర్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్ ఇన్ డీలింగ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ పీపుల్స్ విత్ వన్ అనదర్. అలాగే ఇంటర్నేషనల్ లాస్కి రెస్పెక్ట్ ఇవ్వడంతో పాటు ట్రీటీస్ని ఫాలో అవ్వాలని కూడా ఈ చెప్తుంది. ఏదైనా ట్రీటీస్కి మనం సైన్ చేసి కనుక ఉంటే వాటిని ట్రీటీస్ని బాధ్యతతో ఫాలో అవ్వాలని ఈ ఆర్టికల్ 51 చెప్తుంది. అలాగే ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ఆర్బిట్రేషన్. అలాగే ఏమైనా ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ కనుక ఉంటే మనం ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోవాలని ఈ ఆర్టికల్ 51 చెప్తుంది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మన కంట్రీ అనేది మన ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఇది ఒక పాలసీ ఆఫ్ ది కంట్రీ. సో మన కంట్రీ అనేది ఒక వెల్ఫేర్ కంట్రీ, అలాగే మన కంట్రీ అనేది ఒక
మన కంట్రీలో పీపుల్స్ వెల్ఫేర్ గురించి స్టేట్ అనేది ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి, ఎలాంటి దాని ఎలాంటి లాస్ అనేది చేయాలి అని ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఆర్టికల్స్ నుంచి లాస్ట్ సెట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. ఆర్టికల్ 48 ఏ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. ఆర్టికల్ విచ్ డీల్స్ విత్ ది యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్టికల్ 44. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఫ్రీక్వెంట్గా లాస్ట్ అట్లా అడుగుతూ ఉంటారు. సపరేషన్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఇన్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్: ప్రియంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 7th షెడ్యూల్. సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ అనేది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పబడ్డది అని ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ ఆర్టికల్ 50. ప్రొవిజన్స్ ఫర్ ఎయిర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ ఈజ్ కాంటెంప్లేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అండర్ ఆర్టికల్ 45, ఆర్టికల్ గ్యారంటీస్ ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్ బిట్వీన్ 6 and 14 ఇయర్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇస్ ఆర్టికల్ 21 ఏ. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మీ లాస్ట్ సెట్ ప్రిపరేషన్కి చాలా యూస్ఫుల్గా అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ టు నో మోర్ అబౌట్ దిస్ టెస్ట్ సిరీస్ ప్లీజ్ చెక్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.